అయ్యో దేవుడా, ఇలా పొద్దు పొద్దుగాలనే మా ఇంటి పక్క పంటి పొలగాడు ఆదరవాదరు ఉరుకుతాడు. అరే, తెలిసిన వాళ్ళు ఎవరన్నా దావకాన్లు ఉన్నారేమో అనుకున్నా, వెనకసీరు వాళ్ళ అమ్మని అడిగితే తెలిసింది మానోడు పోయేది దావకాన కంటే ఎమర్జెన్సీ పనట. ఏంటిది అనుకుంటారు, బాహుబలి 2 నంబర్ సినిమా టికెట్ల కోసం ఒక్క టికెట్ దొరికితే చాలు 10లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినంత సంబరం, ఎవరెస్ట్ కొండనెక్కినంత ఖుషి, రాకెట్ వేసుకొని చంద్రమండలంలో నాశనం చేసినంత ఆనందం, గూగుల్ కంపెనీలో 1 లక్ష రూపాయల కొలువు దొరికినంత మురిపం, ఎహే ఈ దునియాలో నా అంత తోబ ఇంకెవరు లేడు అని అంత ఫోజులు కొడుతురు పోరగాళ్ళు. మరి పుసుక్కున బ్యాంక్ ముంగట లైన్ అనుకునేరు, సినిమా టాకీస్ ముంగట టికెట్ల లైను, ఆడోళ్ళు మొగోళ్ళు పొరగాన్లు పొట్టగాన్లు పాసి మోకాళ్లతోనే ఉర్రి కచ్చి లైన్లో నిలబడ్డారు. డౌట్ లేదు, కిలోమీటర్ పక్క. అరే జల్దీ రారా, పెద్ద లైన్ ఉంది, మళ్ళీ టికెట్లు దొరకాయి అని దోస్తులకు ఫోన్లు కొడుతున్నట్టున్నారు. ఇగో నువ్వు ఎట్లనన్నా చేసి టికెట్లు తీసుకో, నేను ఆఫీస్ పోయి పని చేసుకొని వస్తా అని దించిపోతున్నాడు గీ అన్న. ఏం తమ్మి నువ్వెప్పుడు వచ్చినావు? రాత్రి 2 గంటల నుంచి ఉన్నాం, మంచి గురం టికెట్లు ఇస్తే ఇంటికి పోయి అన్నం తినే వాడిని కూడా సినిమాకి వచ్చి అప్పుడు చూసాను. అయ్యో టికెట్ దొరికినాక ఇంకా అన్నం ఎందుకు రా నాయన, నీ ఆసుంటోళ్ళు ఉంటే టాకీస్ వాళ్ళు సినిమా తీసిన వాళ్ళు నిండు కుండలేకుంటారు. మరి నీ సంగతి ఏంది తమ్మి? థ్యాంక్స్ ఫర్ రాజమౌళి, భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఇట్టుకోవాలని మా ఫ్యాన్స్ అంతా కోరుతున్నారు. భారీ లైన్లుంటే బాహుబలి 3 కూడా వస్తుంది, నువ్వేం పూగులు వాడకు. అరే పెద్ద మనిషి టికెట్లకు వచ్చిండు, నువ్వెందుకు వచ్చినావు ఎగ్గింత మందిలా? ఇక్కడ మేము మార్నింగ్ 5:30 వచ్చినాం, మంచినీళ్ళు ఏది లేదు, సీనియర్ సిటిజన్ అసలు వీళ్ళు అవకాశమే ఇస్తలేరు. ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదు, ఈ ఇండియాలో చూస్తున్నాను నేను. ఇంకా నయం, టికెట్లలో ముసలోళ్ళకి రిజర్వేషన్లు అడుగుతలేరు. అర్రే గీ అక్క టికెట్లు దొరికినట్టున్నాయి కదా. 2 hours వెయిట్ తర్వాత లాట్ ఆఫ్ రష్ అండ్ ఈ 2 దొరకడమే. అమ్మో టికెట్లు దొరికినందుకే సినిమాని చూసినట్టు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండో ఈ లొక్కలకే తెలిసినట్టు మురుస్తున్నారు కదా. టికెట్లు దొరికిన వాళ్ళు సినిమా ఎప్పుడు చూస్తామో అని నిద్రపోతలేరు, దొరకని వాళ్ళు దొరకలేదని నిద్రపోతలేరు. ఇక వరంగల్ కలెక్టర్ అమ్రపాలి మేడం గుండు గుత్తగా 350 టికెట్లను బుకింగ్ చేసిందట. ఆగో ఒక్క ఆమెకే గన్ని టికెట్లా అని గుస్సా అయ్యారు. వరంగల్ పట్టణాన్ని సింగారిస్తున్న మున్సిపాలిటీ ఆఫీసర్లకు సఫాయి కార్మికులకు ఫస్ట్ రోజు నాడు బాహుబలి 2 సినిమా చూపిస్తేందుకు ఈ టికెట్లు కొన్నదట. కానీ మీకు టికెట్లు దొరకలేదని ఏం రంది పెట్టుకోకుర్రి, ఎన్నడూ చూసినా గదే సినిమా.